శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు టీవీ పరిచయల తరఫున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు నా భార్య పాసమ్మ గారు మర్శీశాలెం గారు మన మధ్యలో ఉన్నారు పన్నెండు కోణాల వజ్రంగా చెక్కబడిన హన్న జీవితం అనే అంశం మీద వారు మాట్లాడతారు ఆ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ వెలుగులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దీవించబడదాం దేవుని నామానికి మహిమ గాక టీవీ ప్రేక్షకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని చిన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాపరుషుదని ప్రేమ స్వరపుణ మధ్యాన్ని నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయినా నాయన ఎవరికి లేనట్టు బాధ్యత నాకు ఇచ్చి అవుతాయి నేను అందరిని బట్టి నీకు కొందనాలి తండ్రి జగత్ పునాది వేయబడకమనిపోయి తన మమ్మల్ని ఏర్పరచుకున్నవి తను అందరిని బట్టి నీకు కొందనాలి తనేనైనా నీ వాక్యాన్ని ధ్యానించుండగా నీ వాక్యం తనేనైనా దాని వాక్యంలో ఉన్న మర్మాల తెలుసుకోవడానికి నీ సహాయం నీ కురుపని నేనే నేనై నీ పక్షాన్ని నేను నిలబడి ఉంటుండే కదా నన్ను ఒకటికి నీ బోరగా ఉండవచ్చు కోరుకుంటున్నాను ఏడంతల ఆత్మతను ఆత్మతో నన్ను తనే నాయన వింటున్న నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడితేనే నీవు మాత్రమే మహింపరచడానికి నీ సహామ నీ కురుపని అనుగరించు నీ పరిషుధాత్మ సహాయం దయచేస్తుందని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పిని అతి మిక్కిలి వినంతు బ్రతిమలో ఆడి వేడుకు తండ్రి అవును పన్నెండు కోణాల వత్సరం అన్న జీవితం గురించి నేర్చుకుందాం పాత నిబంధన గ్రంథంలో మొదటి సమయాల గ్రంథం ఒకటి అధ్యాయము రెండో అధ్యాయంలోని కొన్ని విషయాలు ఉన్నాయి అనే వ్యక్తి ఉన్నాడు పెద్ద భార్య పేరు అన్న రెండో దాని పేరు పెనిన్న అన్నాకి పిల్లలు లేరు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఏటాటా సిలోహకి వెళుతూ ఉండేవారు అక్కడ బలులు అర్పిస్తూ ఉండేవారు మరి అన్నాకు పిల్లలు లేనందువలన పెనిన్న ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండేది ఆ బాధను నెట్టూర్పులు మరి ఏడుస్తూ ఉండేది ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఏటాటా మరి సిలోహకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకునేది మరి అలానే మరి అన్నపానాలు కూడా మానేసింది ఎవరికైనా అంటాడు పది మంది కుమారులకని నేను విశేషం వాడిని కాన అని తను ఓదార్చినట్లుగా మనం చూస్తున్నాము తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి మా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటుంది తను నెట్పులో విడుస్తూ మన ఏరులే పారుతుంది తన కన్నీళ్ళంతా కూడా స్వరం మటుకు బయటకు వినిపించట్లేదు పెదవులు ఒకటి కదులుతున్నాయి అది చూడటానికి ఏలి దూరం నుండి చూస్తున్నాడు చూసినప్పుడు నువ్వు మత్తురాలు ఉన్నావా నువ్వు ద్రాక్షరసం తాగావా అనేసి అడిగినప్పుడు పనికి మాల దానిగా ఎంచుతాడు ఎంచతప్పుడు అంట అంటదే అన్న కాదు నా ఏలినవాడ అలా ఏలిన ఏలినవాడ నా ప్రాణంతోడా అని చెప్పి నాకు బిడ్డలు లేరు ఇది నా పరిస్థితి నేను నాకు బిడ్డలు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటే వెంటనే అతడు ఇస్రాయల్ దేవుడిని ప్రార్థన ఆలకించాడు నువ్వు క్షేమంగా వెళ్ళని మాత్రం చెప్తాడు ఆ వాగ్దానం పట్టుకొని వెంటనే నమ్మి విశ్వసించి ఆనాటి నుంచి ఏడవడం మానేస్తుంది భోజనం చేయడం మొదలుపెట్టింది హన్నాకి మరి దేవుడు గర్భం తెరిచి నా ప్రార్థన ఆలకించాడని అతనికి అని పేరు పెడుతుంది సమూహలేని పేరుకి అర్థము దేవుని నామము అనేసి అర్థం ఉంది మరి అలాంటి బిడ్డని దేవునికి సమర్పిస్తానన్నప్పుడు అన్నప్పుడు మొక్కుకునే దాన్ని మరి అదే విధంగా వెళ్ళి మా పాలు విడిచి వరకు రామలోనే ఉండిపోయింది శిలోహకు మటుకు వెళ్ళలేదు తన భర్తతో చెప్తుంది నేను ఇక్కడనే ఉంటాను మీరు వెళ్ళండి అని అన్నప్పుడు నీకు ఏది న్యాయం అనిపిస్తే అలాగ చెయ్యు అని అన్నాకి ఎల్కాన చెప్తాడు చెప్పిన తర్వాత పాలు విడిచే వరకు తను పాలిస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువ బిడ్డని వాక్యుని పాలతో పెంచుతుంది బాలుడుగా ఉన్నప్పుడే మరి ఏం చేస్తాడంటే ఒక లేత దూడని మూడు కొంచెాల పిండిని ద్రాక్షారస తిత్తులు తీసుకుని వెళ్ళి వేలి దగ్గరికి వెళ్తుంది ఏలీ దగ్గరికి చాలామంది వ్యక్తులు వస్తారు కాబట్టి అందులో అన్నాన్ని గుర్తుపట్టడం కష్టం కాబట్టి తను వెళ్ళి నేను ఒకప్పుడు నీ నీ సన్నిధిలోకి వచ్చాను కదా తను ఆ స్త్రీని నేనే ఇప్పుడు నేను కుమారుని నీకు అర్పిస్తున్నాను అని చెప్పి పాటు ఏమేమి తీసుకెళ్లేదో అవన్నీ కూడా భలే అర్పిస్తుంది మళ్ళీ అప్పుడప్పుడు వెళ్తూ తనకి నిలువు టంగి అవన్నీ కుట్టిస్తూ ఉండేది ఆ తర్వాత రెండు అధ్యాయము ఒకటో నుండి పదివచనంలో చూసినట్లయితే ఆమె దేవుడి గురించి గానం చేసినట్లుగా మనకి కనిపిస్తుంది ఈ లోకంలో ఏ దేవుడిని లేడు నీవి తప్ప వేరొక దేవుడు లేడనేసి అక్కడ ఉంటుంది ఇప్పటివరకు వరకు అన్న జీవిత చరిత్ర విన్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పన్నెండు కోణాల వజ్రం అన్న జీవిత చరిత్ర గురించి పాయింట్ వేస్గా మనం నేర్చుకుందాము మొదటి కోణం అన్న స్థానం ప్రథమము అది ఒకటో అధ్యయము రెండవ వచనంలో ఉంది వీరిలో ఒక దాని పేరు అన్న రెండవ దాని పేరు పెనిన్న అన్న స్థానం ప్రథమ స్థానం ఆమె ఇంట్లో పెద్ద కోడలుగా ఉన్నది మరి ఈ లోకల మనం కూడా మన ఇంటిలో పెద్ద కుమార్తెగా ఇచ్చిన బాధ్యతను బట్టి మన ఉద్యోగంలోనే ప్రథమ స్థానం ఇవ్వచ్చు తల్లిదండ్రుల ఇంట్లో కుమార్తెగా కుమారుడిగా ప్రథమ స్థానం సంపాదించవచ్చు ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమే మనకి ఇచ్చాడు రెండో కోణంగా అన్నలోపం గొడ్రాలు అన్న లోపం ఏంటంటే గొడ్రాలు అంటే ఆమెకి బిడ్డలు లేరు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే గొడ్రాలంటే చాలా అది శాపంగాన ఎంచుతారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అయితే పల్లెటూర్లలో అయితే చాలా మాటలు అంటారు పెళ్ళైన వెంటనే ఏమడుతారంటే బిడ్డలు లేరా బిడ్డలు లేరా బిడ్డలు లేరా అని అడుగుతారు అది చాలా వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది కానీ సిటీలో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి లేకపోవచ్చు కాబట్టి అన్న చాలా బాధాకరంగా వ్యక్తిగా కనిపిస్తుంది ఇక్కడ అలాగే మూడో కోణంగా అన్న భాగ్యం భర్త ప్రేమను పొందుకుంది భర్త ప్రేమ పొందుకున్నప్పటికీ కూడా ఆ భాగ్యం ఉన్నప్పటికీ కూడా బిడ్డలు లేరనే బాధ కూడా ఎక్కువగా ఉంది మరి ఎల్కా నాకు అన్న ఎంతో దానిగా ఉంది అలాంటి స్థానం మా తనకిచ్చాడు మనం కూడా మన భర్తలకి ప్రే మన భర్తల ద్వారా మనం ప్రేమించబడాలి అలాగే నాలుగో కోణంగా అన్న శాపం దేవుడే అడ్డం అన్న శాపం దేవుడే అడ్డం ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే యహోవా ఆమెకు సంత లేకుండా చేసిన బిడ్డలు లేకుండా చేశాడు దేవుడే మనకి అడ్డం ఒక్కోసారి బిడ్డలు లేకుండా చేస్తాడు చేసినప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలోనే అన్న ఏవేదైతే దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేసి తన బిడ్డను సంపాదించుకుందో అలాగే మనం కూడా విసుక్కోకుండా కాపాడకుండా దేవుని చిత్తం ఏమిటో దేవుని ప్రణాళిక ఏంటో దాని వెనకాల ఉంటున్న మెయిన్ ఏంటో మనము చూడాలి చూసి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలని కేవలం బిడ్డల గురించే కాదు ప్రతి అవసరతకు కూడా మన దేవుని ప్రణాళిక ఏంటో మనం చూసుకోవాలి ప్రతి విషయంలో కూడా మనం దేవుని ముందుగా పెట్టుకుంటే మరి అందుకే అంటాడు కదా నీతిని రాజాని వెదకని అప్పుడు నేను సమస్తకుని ఇస్తానని ఆయన మనతో మాట్లాడాడు మరి అలాగే ఐదో కోణంగా అన్న వైరం సవితిపోరు ఒకటో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసికించుటకే ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను ఎలాగైతే తన పెనిన్న విసికించుచు వచ్చిందో అయినప్పటికీ తను బాధపడకుండా తన్ని వ్యతిరేకంగా తన మీద కాపాడడం కానీ తనతో పెనుగులాడడం కానీ అలాంటిది ఏమీ చేయలేదు వజ్రని ఏ విధంగా కోసినప్పుడు తను బాధపడుతుంటుంది అలాంటి శ్రమలు మనకు కూడా వస్తాయి చెక్కుతూ ఉంటాడు కొంచెం బాధ వస్తుంది కాబట్టి ఆ బాధను మనం తట్టుకోగలిగితే గెలిచి మరి బంగారం వేసినప్పుడు ఎలాగ దాన్ని షైనప్ అవుతుందో మంచి ఒక షేప్ వస్తుందో ఆ విధంగా మన జీవితంలో కూడా మనలో ఏదైనా తప్పు ఉంటే అవన్నీ మనల్ని శ్రమల ద్వారా అది మనం షైనప్ అవుతూ ఉంటాము మళ్ళీ అదే విధంగా ఆరోకోణంగా అన్న నష్టం ఆహారం ఆరోగ్యము ఇవన్నీ కూడా అన్న దేవుని కొరకు మరి బిడ్డలు కావాలని చెప్పి అన్న ఎంతగానో బా బాధపడుతుంది మరి పెనినా బాధపెడుతూ బేద పెట్టినప్పుడు అవన్నీ అన్నపానాలన్నీ మానేసుకుంది తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని సన్నిధిలోని చిలోహలోని మరి ఆమె ఏటాట వెళ్ళి బలు అర్పిస్తూ మరి దేవుని సన్నిధిలోనే ఉండి తను ప్రార్థన చేస్తుంది అలాగే మనం కూడా ఏదైనా మనకి బిడ్డలే కాదు ఇంకేదన్నా మన బిడ్డలు మన మాట విన్నపోయినా మన చుట్టుపక్కల అందరూ మనల్ని ఏదైనా అనుకున్నప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవునితో సహవాస సంబంధం కలిగి ఉంటే దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉంటే మనకు కూడా అటువంటి బాధ నుండి మనల్ని తప్పిస్తారు దేవుని గురించి ఏదైతే పోగొట్టుకుంటామో పరలోక రోజుల్లో మనం సంపాదించుకుంటామని మనం మనం చేస్తున్నాం ఏడో కోణంగా చూసినట్లయితే అన్న విజ్ఞాపన యహో సన్నిధిలో ఒకటో అధ్యయమో పది పదకొండు వచ్చినా చూసినట్లయితే బహ దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యుల కథిపతి వగు ఎఫోవా నీ సేవకురాలునైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైనా నా మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద శౌరూపు కత్తి ఎన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని ఎఫోవనగు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకునేను అన్న విజ్ఞాపన మనకి నేర్పించింది అంటే విజ్ఞాపన ప్రార్థన చేయడం తర్వాత యాకాంతం ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా మనకి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు కాబట్టి ఎహో సన్నిధిలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా మనం మాట దేవుని సన్నిధిని తను ఏ విధంగా అయితే అన్న ప్రతి విషయంలో కూడా అన్న దేవునికి ఏ విధంగా అయితే ప్రా సన్నిధిని ప్రాముఖ్యతను ఇచ్చిందో మనం కూడా మనందరం ప్రేక్షకులైన మనము దేవుని బిడ్డలైన మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ కష్టాలు అంటేనేమో నష్టాలు అయినవి సుఖంలోనేమో దుఃఖంలోనండి ఎప్పుడు కూడా మనము దేవునితో మనం ఉన్నట్లయితే మనకి అన్నీ కూడా జయమే జయము ఉంటుంది ఒక పక్కన శ్రమలు ఉంటాయి ఒక పక్క సంతోషాలు ఉంటాయి ఎప్పుడు సంతోషం ఉంటే అవ్వదు మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి ఒక క్రైస్తవుడిగా మనకి శ్రమల అవసరం శ్రమల నుంచి మనల్ని దేవుడు పైకి లేపుతాడు ఒక కీడి వెనకాల మేలు దాగి ఉన్నదని మనం విశ్వసించాలి ఎనిమిదో కోణంగా అన్న వాగ్దానం ఏంటంటే కుమారుని సమర్పణ అన్న అడిగినప్పుడు మనకు మగ్గబుడ్డని ఇస్తే నీకు సమర్పించుకుంటాను తన తల మీద కత్తిర కూడా పడకుండా ఉంచుతానన్నది వాడు బ్రతుకు దినీ కూడా మరి నీకే మొరుక్కుంటానని అన్న వాగ్దానం చేస్తుంది శ్రేష్టమైనదిగా ఇస్తా ఉంది మొక్కుకుంది కాబట్టి దాన్ని మొక్కు తీర్చుకుంది అలాగే మనం ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు శ్రేస్తమైనది మనము సమర్పించుకోవాలి మనల్ని తను తాను సమర్పించుకోవాలనేసి వాక్యం ఉంది ఈ కుమార్ని ఏ విధంగా అయితే అన్న సమర్పించుకుందో మనం కూడా అలా సమర్పించుకొని మనకు అన్నీ కూడా జయజీవితాలే కలిగి ఉంటుంది తొమ్మిదో కోణం అన్న విన్నపం మత్తురాల కానయ్య ఒకటే వచ్చి పదిహేను పదహారు వచ్చినా చూసుకుందాము అన్న అది కాదు నా ఏలిన వాడ నేను మనోదక్కము గల ఉన్నాను విన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యము నేను పానము చేయలేదు కానీ నా ఆత్మని ఎహోవా సన్నిధిని కుమ్మరించుకుని చిన్నాను నీ సేవకరాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంత కోప కారణం బట్టి బహుగా నిట్టువెరుపులు విడిచు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకుని చుట్టిని ఏం చెప్తుందంటే మత్తురాలు కానయ్యా నేను నేను దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నాను నాకు బిడ్డ కావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని ఏలీకి చెప్తుంది మరి అలాగే మనలో కూడా ఎవరన్నా ఏమైనా అన్నప్పుడు మనం విసుకుకోకుండా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఉంటే మనం కూడా అలాంటి గుణగణాలు మనలో కూడా వస్తాయి అన్న ఏవైతే విన్నపం చేసుకుందో మరి అలాంటి విన్నపాలు మనం కూడా దేవుని సన్నిధిలో చేసుకుందాం అలాగే పదో కోణంగా అన్న విశ్వాసం దుఃఖ నివారణ మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఈ విధంగా రాజుబడి ఉంది చదువుతున్నాను వినండి ఆమె అతనితో నీ సేవకురాలునైనా నేను నీ దృష్టికి కృపనుందిను గాక అనిను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండటం మానేను ఇక్కడ చూసినట్లయితే అన్న ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి ఉన్న స్త్రీగా మనకి కనిపిస్తుంది అలాంటి విశ్వాసం మనలో ఉందా మనలో లేకపోతే ఈ అన్న ద్వారా మన విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకుందాం తద్వారా మరి మన దేవునికి మనం ఇసు ఇసులుగా ఉంటాము అయితే దుఃఖ నివారణము అయ్యింది మళ్ళీ ఎవరన్నా ఏవన్నా అన్నప్పుడు బాధ కలిగినప్పుడు దుఃఖపడతాం అన్న ఎక్కువగా విశ్వాసం కలిగి ఉన్నది అన్ని కోణాల్లో చూసినట్లయితే అందుకే ఆమె దుఃఖ నివారణ అయ్యింది మనలో కూడా అన్న లాంటి అటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే మనం కూడా ఎన్ని సమస్యలు ఎన్ని ఇది వచ్చినప్పుడు కూడా అందులో కూడా మనం సంతోషించే వారంగా ఉంటాము ఆ దుఃఖాన్ని మనం మర్చిపోతాము మన సంతోషంగా విశ్వాసంతో ముందుకి సాగిపోతాం అన్నమాట పదకొండవ కోణంగా అన్న నమ్మకత్వం బిడ్డను ప్రతిష్ఠించను అయితే ఏదైతే మొక్కుకుందో అది చేసింది చేసి చూపించింది కాబట్టి అంత దేవుడు తన నమ్మ ప్రతి ఒక్కరి విషయంలో కూడా నమ్మకత్వాన్ని చూస్తాడు కాబట్టి అలాంటి నమ్మకత్వం మనం కూడా కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము పన్నెండో కోణంగా అన్న గానం చేసింది యహోయ అంటే ఇప్పటి వరకు దుఃఖంలో ఉంది ఈ దుఃఖం ఎప్పుడైతే నివారణమైపోయిందో అప్పటి నుంచి దేవుణ్ణి సంతోషంగా సంతోషంగా పాటలు పాడుకుంటుంది సంతోషంగా గానం చేసుకుంటుంది మా అలాగ మనం కూడా సంతోషంగా ఉండాలి ఈ విషయం మనకి రెండు అధ్యాయము ఒకటి నుంచి పదివచనాల్లోనే పొందుపరిచి ఉన్నాయి అది మీరు చదవండి దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉండాలి ఆయన కీర్తిస్తూ ఉండాలి ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి మనం ఎల్లప్పుడూ దేవుని స్థుతించాలి గానం చేయాలి ఎప్పుడు ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి అన్న ఏ విధంగా అయితే పన్నెండు కోణాల వజ్రంగా చెక్కబడిందో ఆ విధంగానే మన జీవితం కూడా దేవుడు అనేక కోణాలు గల వజ్రంగా చెక్కుతాడు అందులో దుఃఖం ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు గొప్పతనం ఉండొచ్చు తగ్గింపు ఉండొచ్చు ఏదేమైనా దేవుడి చెక్కిన వజ్రంగా జీవిద్దాం దేవుని మహింపరుద్దాం దేవుడి మాటలు దీవించక ఆమె ప్రేక్షకులారా ఇంతవరకు పన్నెండు కోణాల వజ్రం హన్నా జీవితం అనే వర్తమానాన్ని మనం విన్నాం అసలు వజ్రం అంటే ఏమిటో మీకు తెలియాలి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు భూమి యొక్క అడుగు పొరల్లో దాదాపు నూట నలభై నుండి నూట తొంభై కిలోమీటర్ల క్రిందన బొగ్గు అంటే చెట్లు కాలిన బొగ్గు అంటాం కదా అలాంటి బొగ్గు మీద విపరీతమైన ఒత్తిడి కలిగినప్పుడు విపరీతమైన వేడి కలిగినప్పుడు అది వజ్రంగా మారుతుందట ఇంతకీ మనం చూస్తున్న వజ్రం ఒకప్పుడు అది బొగ్గే కానీ దాని మీద విపరీతమైన వేడి విపరీతమైన ఒత్తిడి కలిగినప్పుడు అది చాలా విలువైన వజ్రంగా మారింది అన్న జీవితం కూడా విలువైన వజ్రంగా మార్చబడింది మన జీవితాలు వజ్రంలా మారాలంటే విపరీతమైన వేడి విపరీతమైన ఒత్తిడి మనకు కావాల్సిందే అంటే శ్రమలు శోధనలు బాధలు కొదువులు కొరతలు లేమి లోటు ఇవన్నీ మనకు అవసరమే అవి ఉంటే తప్ప మనం విలువైన వజ్రంగా మార్చబడలేము హన్న పన్నెండు కోణాలుగా చెక్కబడిన ఒక వజ్రం అని నేర్చుకున్నాం కదా కొన్ని కోణాల్లో సంతోషాలు ఉన్నాయి కొన్ని కోణాల్లో దుఃఖాలు ఉన్నాయి గమనించారా హన్న భాగ్యం భర్త ప్రేమ దాని హన్న వైరం సావతిపోరు చూసారా ఒక ఒక కోణంలో సంతోషం ఉంది ఒక కోణంలో దుఃఖం ఉంది అలాగే ఆ పన్నెండు కోణాల్లో రక పన్నెండు అనుభవాలు ఉన్నాయి హన్నాకు మన జీవితంలో అనేక కోణాలు చెక్కుతా దేవుడు చెక్కపడాలి మనం మీకు మరో విషయం చెప్పాలి భూమి యొక్క అడుగు పొరల్లో నూట తొంభై కిలోమీటర్ల క్రిందన విపరీతమైన ఉష్ణం విపరీతమైన ఒత్తిడి కలిగి బొగ్గు సామాన్యమైన బొగ్గు వజ్రంగా మార్చబడిన తర్వాత కూడా ఆ వజ్రానికి కోణాలు చెక్కకపోతే అది మామూలు రాయితో సమానమైనట ఇంత వజ్రంగా తయారైంది ఇన్ని సంవత్సరాలు దరిదాపు ఒక బిలియన్ సంవత్సరాలట ఆ ఒత్తిడి ఆ వేళ్ళలో ఉండాలి అది బిలియన్ సంవత్సరాలంటే వెయ్యి ఇంటు వెయ్యి సంవత్సరాలు ఒక మిలియన్ అంటే వెయ్యి సంవత్సరాలు మిలియన్ అంటే వెయ్యి వేల సంవత్సరాలు అనమాట అంతకాలం ఆ ఒత్తిడిలో ఆ వేడిలో ఉన్న బొగ్గు చివరికి వజ్రంగా మారుతుంది అయితే అంతటితో దాని విలువ పెరిగిపోలేదే ఆ వజ్రం విలువ ఎప్పుడు పెరుగుతుందంటే దానికి కోణాలు చెక్కబడాలి లేకపోతే ఒక గుండ్రం రాయలా ఉంటుంది అంతే వజ్రానికి ఎన్ని కోణాలు చెక్కితే అంత విలువ పెరుగుతూ ఉంటుంది వజ్రానికి కోణాలు చెక్కడం అనేది చాలా నైపుణ్యంతో కూడిన పని ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ఆ పని చేసేవారు ఏ కోణం ఎంతవరకు చెక్కితే ఆ వజ్రం తన విలువను నష్టపోకుండా ఉంటుందో అది తెలిసిన వారై ఉంటారు మన జీవితం అనే వజ్రాన్ని ప్రభు తన చేతుల్లోకి తీసుకొని ఒక్కొక్క కోణం ఒక్కొక్క కోణం చెక్కుతాడు హన్నా జీవితంలో ఎన్ని కోణాలు చెక్కబడ్డాయి పన్నెండు కోణాలు చెక్కబడ్డాయి అలాగే మన జీవితంలో కూడా చెక్కుతాడు దేవుడు అయితే ఆ చెక్కినప్పుడు బాధ వేదన చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మనలో చెక్కబడుతున్న ప్రతి కోణం బట్టి మన విలువ పెరుగుతూ ఉంటుంది దేవుని సన్నిధిలో మనం విలువైన వాళ్ళుగా తయారవుతాం మరి ఇప్పుడు ఎందుకు హన్నా కోసం నేర్చుకోవాల్సి వచ్చింది హన్నా జీవితం కోసం ఎంతసేపు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే అంత విలువైన జీవితంగా మార్చబడింది ఆవిడ అన్ని కోణాలు చెక్కబడింది కాబట్టి ఈరోజుకి మనం హన్నా కోసం మాట్లాడుకుంటున్నాం అన్నా జీవితం కోసం ధ్యానిస్తున్నాం హన్నా కోసం మాట్లాడుకొని సందర్భం అంటూ ఏ చర్చలోనైనా ఉంటుందండి హన్నా కూర్చున్న ఎన్నో పుస్తకాలు రచించబడ్డాయి అన్న కోసం ఎన్నో బైబిల్ స్టడీస్ చేయబడ్డాయి అంటే హన్న అంత విలువైన వజ్రంగా చెక్కబడింది కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలుగా ఆమె గూర్చి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నాం మన కోసం కూడా దేవుడు అలాంటి గొప్ప విషయాలు సిద్ధపరిచాడు మన జీవితం చెక్కబడాలి ముందుగా ఒత్తిడికి గురి చేయబడాలి ముందుగా వేడికి గురి చేయబడాలి తర్వాత చెక్కబడాలి ఇవన్నీ కూడా పరలోకపు జ్ఞానం అండి పరలోకపు జ్ఞానం ఇదంతా మానవ జ్ఞానానికి అర్థం కాదు ఇదేంటి నష్టపోవడంలో ఆనందం ఏంటి అనారోగ్యంలో ఆనందం ఏంటి ఓడిపోవడంలో ఆనందం ఏమిటి అనుకుంటాం మనం కానీ పరలోకపు జ్ఞానంలో నష్టం అనారోగ్యం ఓటమి ఇవన్నీ ఒక మనిషి విలువ పెంచడానికే దేవుడు వాడుకుంటాడు అందుకని అంటాడు దేవుడు మీ తలంపులు వంటివి కావు నా తలంపులు మీ మార్గాలు వంటివి కావును ఆ మార్గాలు మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తైనవి మీ మార్గాల కంటే నా మార్గాలు చాలా వేరుగా ఉంటాయి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీ తలంపులకి నా తలంపులకి ఎంత తేడా ఉంటుందని చెప్పాడు దేవుడు కష్టాల్లోంచి కన్నీటిలోంచి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు ఒక బుక్ ఉంది నేను చదివాను అదేంటంటే శ్రమలలో దాగిన సిరులు శ్రమల్లో సిరులను దాచి ఉంచాడట అంతెందుకు ఏసు ప్రభు సిలువు శ్రమంలోనిచ్చే కదా ఈ సంఘం పుట్టింది యేసుక్రీస్తు కానీ ఈ భూమి మీద ఒక మానవునిగా జీవించకపోతే ఆయన సిలువలో ఈ భయంకరమైన చిత్రహింసలు పొందకపోతే ఆయన రక్తం చిందించకపోతే చనిపోయి పాతి పెట్టబడకపోతే మరలా ఆ చావుతో పోరాడి తిరిగి బ్రతకపోతే ఈ భూ ప్రపంచం మీద క్రైస్తవ సంఘం అంటూ ఉంటుందా క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఇంత ఘనత ఉంటుందా యేసుప్రభు నమ్ముకున్న వారికి దేవుడు ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడు వారి గొప్పతనాన్ని ఎంతగా ప్రత్యక్షపరుస్తున్నాడు ఈరోజు ఇన్ని రకాలుగా యేసుప్రభు పక్షంగా నిలబడి గొప్పగా మంచి జీవితాలు జీవిస్తూ గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తూ పరువు మర్యాదలతో జీవిస్తూ సంతృప్తిగా సంతోషంగా సకల భాగ్యంతో జీవిస్తూ ఉన్నామే దీని అంతటికి కారణం ఏమిటి యేసుక్రీస్తు సులువే కదా యేసుక్రీస్తు శ్రమలే కదా వాటి పట్టే కదా అన్న జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి అవి ఏం వ్యర్థం కాలేదు ఒక అద్భుతమైన ప్రవక్తిని ఈ ప్రపంచానికి ఇచ్చింది బైబిల్ గ్రంథంలో సమూహ ప్రవక్త కోసం మాట్లాడుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి కనుక మన జీవితంలో కష్టాలు శ్రమలు దేవుని మూలంగా కలిగినప్పుడు అవి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి అప్పుడే మనం వజ్రంలా విలువైన ఉంటాం ఉంటామన్నమాట వజ్రం విలువ పెరగాలంటే అది ఎక్కువ కోణాలుగా చెక్కబడాలి అప్పుడే దాని విలువ పెరుగుతుంది ప్రేమ సహోదర సహోదరి ఈరోజు నీవు కష్టాల్లో ఉన్నావా ఒత్తిళ్ళ ఉన్నావా అగ్ని వంటి శమలు నిన్ను ఆవరించి ఉన్నాయా ఒకటి జ్ఞాపకం చేసుకో నీవు ఒక బొగ్గులాంటి వ్యక్తివి వజ్రంగా మార్చబడుతున్నావు దేవుని స్తోత్ర హలే నువ్వు ఒక బొగ్గు లాంటి వ్యక్తివి వజ్రంగా మార్చబడడానికి మాత్రమే ఈ ఒత్తిళ్ళు ఈ అగ్నిజ్వాల వంటి బాధలు నిన్ను అలుముకున్నాయి ఏమి బాధపడకు ఏసునాములు వాటిని స్వీకరించు నువ్వు ఒక వజ్రంగా మార్చబడుతున్నావు అయితే దేవుడు నిన్ను చెక్కుతున్నాడు కూడా నీ ఆర్థిక పరిస్థితులు చెక్కేయడేమో నీ ఆరోగ్య పరిస్థితులు చెక్కేయడేమో నీ సంబంధ బాంధవ్యాలను చెక్కుతున్నాడేమో అలాగే నీకు తలాంతులు ఇచ్చి నిన్ను వాడుకుంటూ చెక్కుంటున్నాడేమో నీ ద్వారా తన మహిమను ఈ లోకానికి ప్రత్యక్షపరుస్తూ నిన్ను చెక్కుతున్నాడేమో కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి కొన్ని డివైడెడ్ బైలు ఉంటాయి కొన్ని ఇంటూలు ఉంటాయి కొన్ని స్క్వేర్లు ఉంటాయి కొన్ని రూట్లు ఉంటాయి ఏదేమైనా అది దేవుని శక్తి దేవుని చిత్తం దేవుడు నీ మీద తను కత్తి ఆడిస్తుండేటప్పుడు ఆ కోణం చెక్కబడుతుండేటప్పుడు అందులో నువ్వు సంతోషించు తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు కొంచెం ఓచుకో కొంచెం సహనం కొంచెం ఓపిక తెచ్చుకో ఒక గొప్ప అద్భుతమైన భాగ్యాన్ని పొందుతున్నాను ఈ మాటలు కేవలం నేను ఊరికే చెప్పట్లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో లక్షించబడిన నేను ఇప్పటికి నా యాభై రెండు సంవత్సరాల జీవితంలో ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం జీవించాను ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా నేను శమల్లోంచి వెళ్ళాను అగ్ని జ్వాలలోంచి వెళ్ళాను విపరీతమైన ఒత్తిళ్ళలోంచి వెళ్ళాను ఆరోగ్య సంబంధమైన ఒత్తిళ్ళు ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ళు సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఒత్తిళ్ళు సేవలో ఒత్తిళ్ళు అనేకమైన రకరకాల ఒత్తిళ్ళ నుంచి వెళ్ళినప్పుడు నేను ఇంకా విలువైన వానిగా మార్చబడ్డాను అది నా సాక్ష్యం దేవుని మహింపరుస్తున్నాను కాబట్టి మాట ఇంత ధైర్యంగా మీతో పంచుకోగలుగుతాను ఈ సమయం మీకోసం ప్రార్థన చేస్తాను తల్లవంచి నాతో ఏకీభించండి అతి పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు వందనాలు తండ్రి పన్నెండు కోణాల వజ్రం హన్న జీవితం అనే సందేశాన్ని మేము నేర్చుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడా ఈరోజు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నీ దాసులను వాడుకున్నందుకు నీకు వందనాలు మా జీవితంలో మేము వజ్రంగా తయారవ్వాలంటే విపరీతమైన ఒత్తిడి విపరీతమైన ఉష్ణం మా జీవితంలో తగిలితే గాని అది సాధ్యం కాదని నేర్చుకున్నాం ఎవరైతే ఇప్పుడు ఒత్తిళ్లలో ఉన్నారో ఎవరైతే అగ్ని జ్వాల లాంటి శ్రమల్లో ఉన్నారో వారిప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి సహాయించి వారు ఒక వజ్రంలా మరచబడానికే ఇదంతా ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి సహాయించి అలాగే వజ్రంగా మలచబడిన తర్వాత కోణాలుగా చెక్కబడాలి ఆ కోణాలుగా చెక్కబడితేనే ఆ వజ్రానికి అసలైన విలువ అని నేర్చుకున్నాను నువ్వు చెక్కిన కోణాల్లో సంతోషం ఉంటుంది నువ్వు చెక్కిన కోణాల్లో బాధ దుఃఖం కూడా ఉంటాయి కొన్ని కోణాల్లో ఘనత ఉంటుంది కొన్ని కోణాల్లో అవమానం ఉంటుంది అన్నీ కలిసి మా విలువను పెంచే దిశగా నువ్వు నడిపిస్తావు తండ్రి నీకు వందనాలు మా ప్రియమైన ప్రేక్షకులు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని నీలో ఇంకా లోతుగా వేరు పారి ఫలించినట్టుగా నీ కృప చూపించమని అనారోగ్యంతో అప్పుల బాధలతో కోర్టు కేసులతో నానా రకాలైన వ్యసనాలతో కొట్టబడి జీవితాలను పాడు చేసుకుని బాధపడుతున్న వారు ఉన్నారు వారి మీద నీ జాలి దయా కరుణ కటాక్షం నీ ప్రేమ వాత్సల్యం నీ మంచితనం నీ నమ్మకత్వం చూపించి వారి జీవితాలు బాగుచేతండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన పరమ తండ్రి ఇదిగో నీ బిడ్డల మీద నీ కృప చూపించి వారి జీవితంలో ఈరోజు ఒక అద్భుత కార్యం జరిగించి సంతోష సమాధానంతో మోక్ష భాగ్య నిరీక్షణతో నింపి నీవే మహిమ పొందమని పాపం నుంచి విడిపించి పరిశుద్ధతలో నడిపించి నీ గొప్ప అద్భుతమైన దీవెన భాగ్యాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమని ప్రార్థిస్తున్నాము తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలకు వారి బిడ్డలకు సదాకాలం తోడండి వర్తిల్ల చేయనుగాక ఆమె శుభవార్త అందరికీ శుభవార్త